సూచనల గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. అనకాపల్లి జిల్లా వి మడుగుల నియోజకవర్గం చీడికాళ మండలం గుంటుకొత్తూరు గ్రామం. ఆ గ్రామంలో వైసీపీ గవర్నమెంట్ నుంచి ఆ ప్రజలకు ఎటువంటి ఉపాధి లేదు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. విద్యకు వైద్యానికి దూరంగా ఉన్నారు. బూడిముత్యాలు నాయుడు ఎటువంటి సహాయం చేయడం లేదు. జగనన్న ఇల్లులు ఇవ్వలేదు. జగనన్న ఇచ్చిన హామీలన్నీ తుంగలు తొక్కారు. బూడిముత్యాల నాయుడు 1260 కోట్ల రూపాయల ఫైలుపై సంతకం పెట్టి ఆ డబ్బులు ఏం చేశారు, ఎవరికి ఇచ్చారు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం బూడిముత్యాలు నాయుడికి ఉప మంత్రిగా ఉంది. జన్ని గంగరాజ్ అండి, గుంటుకొత్తూరు. ఈయన హ్యాండిక్యాప్ వికలాంగుడు. ఈయనకి ఇల్లు కూడా లేదు. చూడండి ఇల్లు పరిస్థితి. మీకు ఓట్లేసిన ప్రజలకు మీరు ఎవరికి న్యాయం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదండి. ఈ గ్రామంలో చాలా మందికి ఇల్లు లేవంట. బిఆర్ఐ సంస్థ నుంచి కొంతమందికి కొన్ని ఇల్లులు వచ్చాయి. మీ వయసుకి కాంగ్రెస్ చూశారు. కాంగ్రెస్ పాలన ఏమి మంచి, మనకి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. టీడీపీని చూశారు, తెలుగుదేశం పార్టీని చూశారు. మీరు ఎక్కడ అభివృద్ధి లేదు, మీరు ఎక్కడ అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు వైసీపీని చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి పాలన ఎలాగుందో చూస్తున్నాం. ఏమీ లేదు. ఈ గ్రామంలో గుంటుకొత్తూరు గ్రామం, ఇది గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క ఇల్లు కూడా లేదంట. ఎప్పుడో ఇల్లు కట్టుకుంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు కష్టపడి సంపాదించుకుని డబ్బుతో కట్టుకున్న ఇల్లులు ఇవి. కానీ సంస్థని మీకు ఒది కట్టించింది, కానీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇప్పుడు పెద్దలు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇల్లంత పట్టింది, అతను పట్టించుకోలేదు.